టు మై ఛానల్, దిస్ ఈస్ నవీన్. ఈరోజు డే టూ ట్రిప్లో ఇప్పుడు 11 o'clock అయింది. ఇక్కడ 11 నుంచి టిఫిన్ చేసి చేసిన తర్వాత అమృత్సర్కి స్టార్ట్ అవ్వాలి. అమృత్సర్కి 425 kilometers ఉంది ఇంకా. సో ఈరోజు అంతా ట్రావెలింగ్ అవుతుంది అనుకుంటా, అంటే 425 kilometers మధ్యలో స్టాప్స్ ఇవన్నీ కవర్ అయితే సో ఈవినింగ్ కల్లా రీచ్ అవుతా అని ప్లాన్. సో నైట్ టైం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి రీచ్ అవ్వాలి, అది ఈరోజు టార్గెట్. సో లెట్స్ బిగిన్. హోటల్ పేరు హోటల్ NH44, ఏసీ రూమ్స్ అవైలబుల్ అని చెప్పండి. సో రూమ్ చూద్దాం ఒకసారి. రూమ్ పన్నీర్ బటర్ మసాలా విత్ చపాతీ ఇచ్చారు, స్పైసీగా బాగుంది. రైడింగ్ గేర్ కొనాలనుకుంటే ఢిల్లీలో కరల్ బాగ్లో మనకు చాలా తక్కువగా దొరుకుతాయి. ఈ షాప్ వచ్చేసి చోప్రా ఆటోమొబైల్స్, ఇది కూడా కరల్ బాగ్లోనే ఉంది. షాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. అమృత్సర్కి వెళ్ళే దారిలో ఇలా రస్నా టైప్లో వాటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది పంజాబ్ సింగర్ అయిన సిద్ధు మోసి వాళ్ళని జ్ఞాపకార్థంగా ఇలా వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎండల వల్ల ఇది ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా యూస్ఫుల్ అవుతుంది. మొత్తానికి అమృత్సర్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకొక 5 kilometers గోల్డెన్ టెంపుల్కి. వెళ్ళే దారిలో మొత్తం లైటింగ్స్, బ్యానర్స్, అసలు ఈ 5 kilometers మొత్తం లైట్ కలర్ఫుల్ ఉంది మొత్తం రోడ్స్. టెంపుల్ లోపలికి రావాలంటే హెడ్ అయితే కవర్ చేసుకోవాలి. టెంపుల్కి లోపలికి వచ్చే ముందే ఇవి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాస్ట్ అయితే ఏముండదు కానీ మనకు వీలైనంత ఇవ్వమని అడుగుతారు. షూజ్, లగేజ్ ఫ్రీగానే డిపాజిట్ చేసుకుంటారు. డిపాజిట్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ మళ్ళీ రిటర్న్ ఇస్తే మన లగేజ్ మనకు వస్తుంది. ట్వంటీ 4 hours ఓపెన్ టెంపుల్. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా సర్వ్ చేస్తారు, అది కూడా 24 hours ఓపెన్. కుదిరితే నైట్ టైం విజిట్ చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే నైట్ టైం లైటింగ్స్ తోటి ఆ వాటర్లో ఆ రిఫ్లెక్షన్స్కి ఇంకా చాలా బాగుంది టెంపుల్.
మొత్తం వాటర్తో సరౌండ్ అయ్యి మధ్యలో మాత్రం మందిర్ ఉంది, అదంతా గోల్డ్తో తయారు చేశారంట. అది